మంత్రి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామగిరి మండలం రామయ్యపల్లె రాజాపూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు శ్రీధర్ బాబుకు డప్పు చప్పులతో కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలమాలలు మంగళహారతులతో తరలివచ్చి శ్రీధర్ బాబుకు విజయ తిలకం పెట్టారు. రామగిరి మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా శ్రీధర్ బాబుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం జరుగుతోంది. ఇది ఆదివారం హామీలు ఇచ్చిందని పార్టీ పరంగా పోరాటం చేసింది. ఏసీ కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన పార్టీ, అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే అని మనం అందుకొచ్చింది. గారు నాగయ్య గారు తెలుసు కదమ్మా, ప్రముఖ పారిశ్రామిక బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పోయిన తర్వాత అక్కడ ఏ పని అయితే లేదు. నేను పిలిచిన మన ప్రాంతం పునరావాసం సంబంధించిన అంశం పెండింగ్ గా పెట్టారు. అనేక సందర్భాల్లో మన గ్రామానికి సంబంధించిన మా నాయకులు, మీ ఎంపీటీసీ సభ్యుడు రామచందర్ గాని, మాజీ సర్పంచ్ స్వామి గాని, మా మిత్రులు బాబు గారు గాని, వెంకటేశ్వర గారు గాని రోజు వచ్చి ఆరిండారు ఆరిండారు అంటే అయ్యా నేను లేరు, ఇప్పుడు ప్రభుత్వం లేదు, మాటలు చెప్పిన వాళ్ళని అడగండి, ఏమంటే ఆరిండారు అంటే కూడా తెలియదు. కొంత వేసిన డిఎస్సిలో అరకొరగా పోస్టులు వేసారు. ఆ పోస్టులలో మన డిస్టిక్ వచ్చినాయి చాలా తక్కువ. 4 సంవత్సరాల కృషి కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా దాంట్లో టీఆర్టీ రిజల్ట్ అనేది రానే లేదు. ప్రతిదానికి కేసులు, ఎవరైనా వ్యతిరేకిస్తే ధర్నాలు చేసినాం మేము. టీఎస్పీఎస్సీ దగ్గర ఎక్కడ ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా మాకు రెస్పాన్స్ అనేది లేదు. 4 సంవత్సరాలు మా జీవితం వేస్ట్ అయిపోయింది. అదే ప్రైవేట్ కంపెనీలలో పోదామనుకుంటే అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, మాకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేవు అని చెప్పేసి. సో అందుకనే ఇంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 2008లో దగ్గర దగ్గర 50,000 పోస్టులు వేసింది. 2012లో 25,000 పోస్టులు వేసింది. సో మా యువతకు విద్యార్థులకి తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఉద్దేశం ఉంది. సుందిల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. శ్రీధర్ బాబుకు సపోర్ట్ చేస్తూ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీధర్ బాబు. ఎన్నికల్లో భాగంగా శ్రీధర్ బాబు గారిని చూసి అతను గతంలో 15 సంవత్సరాలు చేసినటువంటి నాయకత్వం, ఆయన చేసిన నిజాయితీ చిత్తశుద్ధితోటి గ్రామాలల్లో పెద్ద ఎత్తున తరలి వస్తాను. స్వచ్ఛందంగా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన ఉద్యోగాలు ఇచ్చినా కూడా అట్లా కోట్లలో తిరుగుతా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సమస్యలను తీరుస్తానని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సింగరేణిలో పక్కకు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ సమస్యలను తీరుస్తానని చెప్పిండు. వారి యొక్క చేసిన కృషి ఫలితంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గతంలో 15 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇలా సుందిల్లో పెద్ద ఎత్తున చేరడం, వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తాను. రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటుగా విద్యా వైద్యం సంక్షేమ పథకాలు పెద్దయని